హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం డిగ్రీ సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ మ్యాథ్స్ పేపర్ ఫైవ్ మీరు పేపర్ టూ కూడా అనుకోవచ్చు సో ఫస్ట్ పేపర్ వచ్చేసి మనకి రియల్ అనాలిసిస్ అయితే ఉంటుంది అది పేపర్ ఫోర్ పేపర్ ఫైవ్ వచ్చేసి లీనియర్ ఆల్జిబ్రా సో ఇందులో ఈ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా కాకపోతే కొంతమంది స్టూడెంట్స్ ఏమంటున్నారంటే బ్రో పక్కాగా వచ్చే క్వశ్చన్స్ అయితే చెప్పండి టెన్ మార్క్స్ క్వశ్చన్స్ మేము సో మేము ఏం ప్రిపేర్ అవ్వలేదు సో ఆ క్వశ్చన్స్ అన్న ప్రిపేర్ అవుతాం అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ అయితే చేయడం జరిగింది సో వారి కోసం అయితే నేను వీడియో అయితే చేస్తున్నాను మనకి లీనియర్ అల్జిబ్రాలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఆ క్వశ్చన్స్ అనేవి నేను ఇప్పుడైతే చెప్తాను సో యూనిట్ వన్లో వెక్టార్ స్పేసెస్ వన్ యూనిట్ నేమ్ మనకి ఇందులో మీరు ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రూవ్ దట్ ద దెసర్ అండ్ సఫిషియన్ కండిషన్ ఫర్ ఏ నాన్ ఎంటీ సబ్సెట్ డబ్ల్యూ ఆఫ్ ఆఫ్ ఏ ఏ వెక్టార్ స్పేస్ వి ఎఫ్ బి ఆఫ్ వి ఈస్ దట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ దెన్ ఎంప్లాయీస్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ సో చాలా చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ నెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ అంటే మనకి టూ స్టెప్స్ అయితే అనమాట సో ఫస్ట్ నెససరీ పార్ట్ ఉంటుంది అలాగే సఫిషియెంట్ పార్ట్ ఉంటుంది సో గానే మనకి ప్రతిదీ ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది సో డెఫినెట్గా ఈ క్వశ్చన్ అయితే ప్రిపేర్ అవ్వండి ఇది వచ్చేసి టెన్ మార్క్స్ క్వశ్చన్ అనమాట అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి ఇఫ్ డబ్ల్యూ వన్ అండ్ డబ్ల్యూ టూ ఆర్ టూ సబ్స్పేస్ ఆఫ్ ఏ వెక్టర్ స్పేస్ ఎఫ్ దెన్ ప్రూ డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ వి అండ్ డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ ఈక్వల్ టు సెట్ ఆఫ్ డబ్ల్యూ వన్ యూనియన్ డబ్ల్యూ టూ దట్ ఈస్ డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ డబ్ల్యూ వన్ యూనియన్ డబ్ల్యూ టూ సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సో ఈ క్వశ్చన్ కూడా డెఫినెట్ గా ప్రిపేర్ అయితే అవ్వండి అలాగే సిక్స్త్ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి మీరు కనుక నైన్త్ క్వశ్చన్ అలాగే టెన్త్ క్వశ్చన్ ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ అలాగే మనకి కింద స్క్రోల్ చేయండి సెవెంటీన్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి ఇఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎ వెక్టర్ స్పేస్ ఆఫ్ ఎఫ్ దెన్ షో దట్ ఎల్ ఆఫ్ ఎల్ ఎస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా డెఫినెట్గా ప్రిపేర్ అవుతావండి అలాగే ఎయిటీన్త్ క్వశ్చన్ కూడా మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పిన ఫైవ్ క్వశ్చన్స్ అయితే డెఫినెట్ గా ప్రిపేర్ అయితే అవ్వండి ఫ్రెండ్స్ ఇవి కనుక మీరు ప్రిపేర్ అయితే మాక్సిమం ఈ యూనిట్ వన్ అనేది కవర్ అయితే అవుతుంది అనమాట ఈ క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ గా ప్రిపేర్ అయితే అవ్వండి ఈ వెక్టర్ స్పేసెస్ వన్ లో నెక్స్ట్ వచ్చేసి యూనిట్ టూ వెక్టర్ స్పేసెస్ టూ ఇందులో మనకి మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫస్ట్ లోనే ఇచ్చేసాను సో ఈ డిమ్ డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ ఈక్వల్ టు డిమ్ డబ్ల్యూ వన్ ప్లస్ డిమ్ డబ్ల్యూ టూ మైనస్ డిమ్ ఆఫ్ డబ్ల్యూ వన్ ఇంటర్సెక్షన్ డబ్ల్యూ టూ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి ఇయర్ అడుగుతున్న క్వశ్చన్ అనమాట యూనిట్ టూలో సో డెఫినెట్గా ఈ ఫస్ట్ క్వశ్చన్ అయితే ప్రిపేర్ అయితే అవ్వండి నెక్స్ట్ వచ్చేసి ఈ డిమ్ మీదే ఏదైతే సమ్స్ ఉన్నాయో ఆ సమ్స్ అన్ని కూడా మీరు డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాలి ఎలా అంటే సిక్స్త్ క్వశ్చన్ చూడండి అలాగే సెవెంత్ క్వశ్చన్ డెఫినెట్గా ఇచ్చే సమ్స్ అనమాట ఈ త్రీ సమ్స్లో డెఫినెట్గా వన్ సమ్ అయితే మనకి టెన్ మార్క్స్ కింద గ్యారంటీగా అయితే ఇస్తున్నారు సో డెఫినెట్గా ఈ త్రీ సమ్స్ అయితే డెఫినెట్గా ప్రిపేర్ అయితే అవ్వండి నెక్స్ట్ వచ్చేసి యూనిట్ త్రీలో కనుక మనకి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ యూనిట్ నేమ్ వచ్చేసి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ మనకి ఇలాగా ఇది ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి తీరం అనమాట ఇది వచ్చేసి తీరం స్టేట్మెంట్ ఇఫ్ టీ ఈజ్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫామ్ ఏ వెక్టర్ స్పేస్ యూఎఫ్ఎఫ్ ఇంటూ ఏ వెక్టర్ స్పేస్ విఎఫ్ఎఫ్ అండ్ యూఈ్ ఫైనట్ డైమెన్షనల్ దెన్ ప్రూ దట్ ర్యాంక్ ఆఫ్ టీ ప్లస్ నల్టీ ఆఫ్ టీ ఈక్వల్ టు డిమ్ యూ సో ఇలాగా మనకి స్టేట్మెంట్ అయినా డైరెక్ట్గా క్వశ్చన్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ప్రూవ్ చేయమని చెప్పేసి లేకుంటే మనకి క్వశ్చన్ ఏ విధంగా ఇస్తారంటే స్టేట్ అండ్ ప్రూఫ్ ర్యాంక్ నల్టీ తీరమని చెప్పేసి సింపుల్గా అయితే మనకి క్వశ్చన్ అయితే అడుగుతారనమాట యూనిట్ త్రీలో వచ్చేసి మీరు కనుక అప్పుడు ఏం చేయాలంటే స్టేట్మెంటు ఇదంతా రాసేసి అలాగే ప్రూఫ్ కూడా అయితే రాయాలన్నమాట స్టేట్మెంటు అండ్ ప్రూఫ్ రెండు రాయాలి ఓకేనా ఫ్రెండ్స్ మనకి ఇలా స్టేట్మెంట్ ఇస్తే మీరు స్టేట్మెంటు రాసిన రాకపోయినా ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి డైరెక్ట్ ప్రూఫ్ రాసిన నో ప్రాబ్లం మీరు కనుక డైరెక్ట్ స్టేట్ అండ్ ప్రూఫ్ ర్యాంక్ నల్టీ తీరం ఈ స్టేట్మెంటు అలాగే ప్రూఫ్ కూడా క్లియర్గా అయితే రాయాలి గుర్తుపెట్టుకోండి మనకి స్టేట్మెంటు అడిగే ఛాన్స్ ఉంది అలాగే ర్యాంక్ నల్టీ తీరం డైరెక్ట్గా అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది సో డెఫినెట్గా యూనిట్ త్రీలో ఈ ర్యాంక్ నల్టీ తీరం అనేది వదిలిపెట్టకుండా డెఫినెట్గా ప్రిపేర్ అవుతు అవ్వండి నెక్స్ట్ వచ్చేసి మ్యాపింగ్ మీద ఒక సమ్ అయితే ఇస్తారు అది మాత్రం డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి మ్యాపింగ్ ఏదైనా కావండి మీకు ప్రొసీజర్ అనేది గుర్తుపెట్టుకోండి ప్రొసీజర్ ఏ విధంగా మనం చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకుంటే ఈ మ్యాపింగ్ గురించి ఈజీగా అయితే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది సో డెఫినెట్గా టెన్ మార్క్స్ అయితే వస్తాయి ఈ ర్యాంక్ నెలిటీ తీరమే మాక్సిమం మనకి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఎగ్జామ్లో సో నెక్స్ట్ వచ్చేసి ఈ మ్యాపింగ్ మీద సమ్ ఉంటుంది ఏదర్ తీరం ఏదర్ సమ్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి యూనిట్ ఫోర్ వచ్చేసి మనకి మ్యాక్ట్రిస్ ఉంటుంది ఇందులో మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ తీరం వచ్చేసి క్యాలీ హెమిల్టన్ తీరం సో మనకి స్టేట్ అండ్ ప్రూవ్ క్యాలీ హెమిల్టన్ తీరం అని చెప్పేసి అడగచ్చు లేకుంటే డైరెక్ట్గా దాని మీద సమ్ అయితే ఉంటుంది మ్యాక్సిమం మనకి తీరం అయితే అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది టెన్ మార్క్స్కి సో డెఫినెట్గా ఈ యూనిట్ ఫోర్లో క్యాలీ హెమిల్టన్ తీరం అయితే మీరు విడిచిపెట్టకుండా డెఫినెట్గా నేర్చుకుని అయితే ఎగ్జామ్ హాల్కి అయితే వెళ్ళండి యూనిట్ ఫోర్కి వచ్చేసి అలాగే మీకు మ్యాట్రిక్స్ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి అలాగే ర్యాంక్ ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అలాగే ఇంకో మనకి ఉంటుంది క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ మీ డెఫినెట్గా ఈ టూ కాన్సెప్ట్స్ కూడా మీరు డెఫినెట్గా ప్రిపేర్ అయితే అవ్వండి ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అనేది మీకు ఈజీగా అయితే ఉంటుంది అలాగే క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అలాగే మీకు సిక్స్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి ఫైండ్ ద క్యారెక్టరిస్టిక్ రూట్స్ అండ్ క్యారెక్టరిస్టిక్ వెక్టర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఇది కూడా వెరీ వెరీ ఈజీ కాన్సెప్ట్ మీకు ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అలాగే క్యారెక్టరిస్టిక్ రూట్స్ అండ్ క్యారెక్టరిస్టిక్ వెక్టర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అనేది ఈజీ కాన్సెప్ట్స్ సో డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి అలాగే టెన్ మార్క్స్కి అయితే క్యాలీహెమెటన్ తీరం అయితే డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి సో ఇది చాలా ఈజీగా అయితే ఉంటుంది అలాగే వచ్చేసి మీకు గనక టైం ఉంటే మీకు ప్రిపేర్ అవ్వాలనిపిస్తే సో డెఫినెట్గా ఈ టెన్త్ క్వశ్చన్ ఉంది కదా ఈ మోడల్ ఒకటి ప్రిపేర్ అయితే అవ్వండి డెఫినెట్గా మనకి ఇచ్చే అవకాశం అయితే తక్కువే కాకపోతే ఏంటంటే మీరు ప్రిపేర్ అయ్యి వెళ్తే సో చాలా ఈజీగా ఉంటుంది ఫోర్త్ యూనిట్లో మాత్రం క్యాలీ హెమిల్టన్ తీరం మాత్రం అసలు వదిలిపెట్టద్దు అలాగే ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అలాగే క్యారెక్టరిస్టిక్ రూట్స్ అండ్ క్యారెక్టరిస్టిక్ వెక్టర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఈ డెఫినెట్గా ఈ త్రీ కాన్సెప్ట్స్ ప్రిపేర్ అవ్వండి మీకు గనక టైం ఉంటే సో సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కనుక మీరు నేర్చుకుని వెళ్ళండి చాలా ఈజీగా అయితే ఉంటుంది అది కూడా కాన్సెప్ట్ నెక్స్ట్ వచ్చే యూనిట్ ఫైవ్ యూనిట్ ఫైవ్ లో మనకి యూనిట్ ఫైవ్ నేమ్ వచ్చేసి మనకి ఇన్నర్ ప్రొడక్ట్ స్పేసెస్ ఇందులో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ తీరంస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అవి కనుక మీరు ప్రిపేర్ అయితే మాక్సిమం ఇన్నర్ ప్రొడక్ట్ స్పేసెస్ యూనిట్ అయితే కవర్ చేయొచ్చు అనమాట సో ఇందులో వచ్చేసి ఫస్ట్ తీరం మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్స్ కూడా మనకి రిపీటెడ్ గా ఇస్తున్న క్వశ్చన్ అనమాట సో ఈ తీరం అయితే లేకుండా పేపర్ మాక్సిమం ఉండదు సో స్టేట్ అండ్ ప్రూవ్ కాచీస్ స్క్వాడ్స్ ఇన్ఇక్వాలిటీ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ తీరం సో డెఫినెట్ గా ప్రిపేర్ అయితే అవ్వండి నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ తీరం వచ్చేసి స్టేట్ అండ్ ప్రూఫ్ బెసెల్స్ ఇనిక్వాలిటీ సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి కాచి స్క్వాడ్స్ ఇనిక్వాలిటీ అలాగే బెసెల్స్ ఇనిక్వాలిటీ ఈ రెండు తీరంస్ అయితే డెఫినెట్ గా ప్రిపేర్ అయితే అవ్వండి నెక్స్ట్ వచ్చేసి మన ఒక వేరొక చాయిస్ అయితే ఉందనమాట మనకి ఇది కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అదే నెక్స్ట్ తీరం వచ్చేసి మనకి స్టేట్ అండ్ ప్రూఫ్ గ్రామ్ స్మిట్స్ ఆర్దోగునలైజేషన్ ప్రాసెస్ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ముందైతే మీరు కాచీ స్క్వాడ్స్ కానివ్వండి అలాగే బెసల్స్ అయితే ఈ రెండు అయితే ప్రిపేర్ అవ్వండి ఆ తర్వాత మీరు గ్రామ్ స్మిట్స్ ఆర్థోగొనలైజేషన్ ప్రాసెస్ ఈ తీరం అయితే ప్రిపేర్ అయితే అవ్వండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకి ఇంకోటి కూడా ఉంది తీరం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్ అండ్ ప్రూఫ్ పార్స్వెల్స్ ఐడెంటిటీ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సో లీస్ట్ ప్రయారిటీ అయితే పార్సల్స్ ఐడెంటిటీ ఉంటుంది మోస్ట్ ప్రియారిటీ అయితే ముందు చెప్పిన త్రీ థియరమ్స్ కాచి స్క్వాడ్స్ బెసల్స్ అలాగే గ్రామ్ స్మిట్స్ ఇదైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరమ్స్ అనమాట సో మనకి గ్రామ్ స్మిట్స్ మీద సమ్స్ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సో మీరు కనుక తీరం నేర్చుకుంటే సమ్ అయితే ఈజీగా అయితే చేయొచ్చు అనమాట మీకు గనక టైం ఉంటే గనక స్టేట్ అండ్ ప్రూఫ్ ట్రయాంగిల్ ఇన్ఇక్వాలిటీ ఈ తీరం కూడా డెఫినెట్గా ప్రిపేర్ అయితే అవ్వండి ఇది కూడా రిపీటెడ్గా ఇస్తున్న క్వశ్చన్ అనమాట సో డెఫినెట్గా అది కూడా ప్రిపేర్ అవ్వండి ఇంకా సమ్ విషయానికి వస్తే మనకి ఇఫ్ ఆల్ఫాకామా బీటా ఆర్ టూ వెక్టర్స్ ఇన్ అండ్ ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్ ఎఫ్ దెన్ ప్రూవ్ దట్ మోడ్ ఆఫ్ ఆల్ఫాకామా బీటా ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ఆల్ఫా మోడ్ ఆఫ్ బీటా ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఆల్ఫాకామా బీటా ఆర్ లీనియర్లీ డిపెండెంట్ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ప్రీవియస్ ఇయర్లో కూడా ఇచ్చారనమాట సో డెఫినెట్గా ఇది కూడా ప్రిపేర్ అవ్వండి టోటల్గా ఫైవ్ యూనిట్స్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఎవరైతే ఇప్పటికి కూడా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో లీనర్ అల్జిబ్రా ముందు నేను చెప్పిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా థీరమ్స్ కానివ్వండి అలాగే సమ్స్ కానివ్వండి ముందు ఇవి అయితే ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ తర్వాత మీ సార్స్ కానివ్వండి లేకుంటే మీ ఫ్రెండ్స్ కానీ రిఫర్ చేస్తారు కదా ఇది కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి మీకు గనుక టైం ఉంటే అవి కూడా ప్రిపేర్ అవ్వండి మాక్సిమం ముందు ఈ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అవ్వండి ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా వీడియోని లైక్ అయితే చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కన బెల్ సింపుల్ అనేది ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మన ఛానల్ పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది